హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ క్రియేటివ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చూద్దామండి. అవి కూడా 3D ఎఫెక్ట్ వచ్చే డిజైన్ చూపిస్తాను, అండ్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చే విధంగా ఉంటాయండి ఈరోజు డిజైన్స్ వచ్చేసి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండి. అండ్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు అందుతాయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మంచి మాట, కోకిలతో మనిషి అన్నాడట, నువ్వు చాలా చక్కగా పాడతావు కానీ తెల్లగా ఉంటే ఎంత బాగుండేదానివో అని. అలాగే సముద్రంతో అన్నాడంట, నీ లోతు కొలవటం చాలా కష్టం కానీ నీ నీరు కూడా తీయగా ఉంటే ఎంత బాగుండేవో అని. అలాగే గులాబీతో అన్నాడట, నువ్వు ఎంత అందంగా ఉంటావో కానీ నీ చుట్టూ ఉండే ముళ్ళు లేకపోతే ఇంకెంత బాగుండేదానివో అని. అప్పుడు ఆ మూడు కలిసి అన్నాయట మనిషితోటి, నీలో ఎదుటి వ్యక్తిలోని లోపాలను వెతికి చూపే గుణం లేకపోతే నువ్వెంత మంచివాడివో అని అన్నాయట. నిజమే కదండి, ఎదుటి వ్యక్తిలో లోపాలు వెతికి చూపటం ఎంత ఈజీనో అదే మనలో లోపాలని మనం తెలుసుకోవటం ఎంత కష్టమో కదా. అదే తెలుసుకుంటే కనుక మన లైఫ్ ఎంత బాగుంటుందో కదండి. ఇప్పుడు వీడియో చూద్దాం. శారీ వచ్చేసి కలంకారీ శారీ అండి. బార్డర్ వచ్చేసి ఇలా డల్ గోల్డ్ వచ్చింది. కలర్స్ వచ్చేసి మల్టీ కలర్స్, బోల్డెడ్ కలర్స్ ఉన్నాయి కదా డిజైన్లో. బ్లౌజ్ డిజైన్లో బోల్డెడ్ కలర్స్ యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ అని చెప్పేసి. ఆల్రెడీ ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్ వచ్చేసి మనం చూసామండి, షార్ట్స్లో చూసాము, ఇంకా వేరే వీడియోలో కూడా చూసాము. ఇలా కట్ వర్క్ వస్తుంది అండ్ కలర్స్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ దిగాయండి. ఫ్లవర్స్ ఉన్నాయి, ఇదే వర్క్ చేసుకున్నాం అనమాట. ఈ బ్లౌజ్ చూస్తుంటే మనకి ఏంటంటే కస్టమైజ్ చేసి చేయించుకున్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ శారీ కోసమే ఈ వర్క్ అన్నట్టుగా అంత బాగుంది లుక్ కూడా. మీకు శారీతో పాటు చూపిస్తే కనుక చాలా బాగా కనిపిస్తుంది. వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి కూడా సేమ్ అండి. బ్యాక్ ఎలా ఉందో అలానే వస్తుంది. హ్యాండ్స్కు అయితే మాత్రం డల్ గోల్డ్ వచ్చేసరికి ఇంకా డిజైన్ తీసుకోలేదండి, వర్క్ తీసుకోకుండా ఇలా ప్లెయిన్ స్టిచ్ చేసామన్నమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్, బ్రైట్ పింక్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. కలర్ చాలా బ్రైట్గా చాలా బాగుంది. ప్లెయిన్ వచ్చేసరికి డిజైన్ వచ్చేసరికి మనం సెలెక్ట్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. దీనిలో ఏమీ డిజైన్ లేదు కాబట్టి, ప్లెయిన్ కాబట్టి ఇంకా మన ఇష్టం వచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్గా పీకాక్స్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయండి, లైక్ వీణ, తబలా. ఇలా వచ్చింది వర్క్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఎదురు బొదురు పీకాక్స్ ప్లస్ ఇక్కడ వచ్చేసి తబల అన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి కూడా సేమ్ ప్యాటర్న్ అండి. మనకి బ్యాక్ ఎలా అయితే ఇక్కడ వచ్చాయో తబలా, అలానే ఇదంతా వచ్చేసి బోర్డర్ వచ్చిందండి తబలాతోటి. చాలా డీటెయిల్డ్గా ఉంది వర్క్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి వీణ మీద పీకాకు సిట్టింగ్ పొజిషన్లో ఉన్న పీకాక్ అండి. చాలా డిఫరెంట్గా బాగుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి రెగ్యులర్గా అయితే బ్యాక్ పీకాక్ వచ్చింది కాబట్టి పీకాక్ కూడా వేయించుకోవచ్చు, బట్ ఇక్కడ మనం వీణ వేసామన్నమాట. పీకాక్ వస్తుంది, వీణ వస్తుంది, ఏదైనా చాయిస్ తీసుకోవచ్చు.
సారీ తో కలిపి చూస్తే ఇలా ఉంది బ్లౌజ్. బాగుంది కదండి. అండ్ టాజిల్స్ వచ్చేసి ఇలా చేసుకున్నాం అన్నమాట, కుషన్స్ ఇచ్చి పర్ల్స్ ఇచ్చాము. చూసారు కదండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్తో పాటు మంచి కథలతో మీ రాజి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంతోపాటుగా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఏ వర్క్ బాగుందో కామెంట్లో తెలియజేస్తే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్ అండి.